ఏం కావాలి బలరామ్? ఆ మీనాక్షి దగ్గర ఉన్న 55% షేర్స్ కావాలి. కంపెనీ నుంచి మీనాక్షి వెళ్ళిపోవాలి. అది కుదరని పని బలరామ్. చాలా థ్యాంక్స్ అత్తయ్య, నాపై మీరు పెట్టిన నమ్మకానికి, నా పనిపై మీరు చూపే గౌరవానికి ప్రాణాలు పణంగా పెట్టైనా న్యాయం చేస్తాను. నాకు తెలియకుండా ఇంటికి శాంపిల్ ఎలా వచ్చింది, అది తెలియకుండా అమ్మ దగ్గర క్వాలిటీ బాగాలేదని చీప్గా మాట్లాడి యథవనైపోయాను. మీనాక్షిపై అమ్మకున్న కోపాన్ని ఆయుధంలో వాడుకుందామని చూస్తే నాకే అవమానమైంది. ఒసే మీనాక్షి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదాని అనుకున్నాను. కాదు కాదు, చాలా తెలివైన దానివి. నేను రెండడుగులు ముందుకు వేస్తే నువ్వు 10 అడుగులు ముందుకు వేస్తున్నావు. ఎలా ఎలా సాధ్యపడుతుంది నీకు? ఆ శాంపిల్ పీసు ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది? నేను కాపలా పెట్టిన కుక్కలు ఏం పీకుతున్నారు ఆఫీస్లో? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కాదురా, వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమైంది సార్? అదే అడుగుతున్నాను రా, ఏమైంది మీకు? అసలు శాంపిల్ పీస్ ఎప్పుడొచ్చింది? లేదు సార్, అలాంటిదేం ఆఫీస్కి రాలేదు. ఆఫీస్కి కాదురా, డైరెక్ట్ గా ఇంటికే వచ్చింది. ఎలా వచ్చింది సార్? అది నన్ను అడుగుతున్నారా? ఆఫీసులో ఏం చేస్తున్నారు మీరు? ఆఫీసులో గడ్డి పీకుతున్నారా? సారీ సార్, మేము మీ వైపు ఉన్నామని తెలిసినప్పటి నుంచి మిగతా స్టాఫ్ మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఏం జరిగినా మాకు తెలియనివ్వట్లేదు సార్. ఒక రకంగా మీకు హెల్ప్ చేసి మేము రిస్క్లో పడ్డాం సార్. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. వెళ్ళి ఏట్లో దూకి చామండ్రా, బయాలజికల్ వేస్ట్ రా మీరు. మీనాక్షి, నిన్ను ఎలా దెబ్బ కొట్టాలి? ఏం చేస్తే నువ్వు ఓడిపోతావు? ఏం చెయ్యాలి? బలరామ్, సిగ్నల్ సరిగ్గా లేవా? దానికి నెట్వర్క్ మార్చుకుంటే సరిపోతుంది కదా, ఫోన్ ఎందుకు పగలగొట్టుకోవడం? అయినా నువ్వే పెద్ద సెల్ ఫోన్ టవర్లా ఉన్నావు, నీకు కవరేజ్ లేకపోవడం ఏంటి? వెటకారం చేస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నీ సిగ్నల్స్ అంటే నువ్వు చేసే పనులు సరిగ్గా లేవు. నీ నెట్వర్క్, ఐ మీన్ నీ మైండ్ సెట్ మార్చుకో. లేదంటే నీ ఫోన్లా నీ బుర్ర కూడా పగిలిపోతుంది. నా తల పగలగొడతావే? వీపి తెచ్చుకోకు బలరామ్, నువ్వు భస్మసురుడు లాంటి వాడివి. నిన్ను ఇంకెవరూ నాశనం చేయరు, నీకు నువ్వే బూడిదైపోతావు. అయినా నీ పేరు బలరామ్ అని కాదు, బలపముక్క అని పెట్టుకోవాల్సింది. అది కూడా నీలాగే, ఎన్నిసార్లు చెరిపినా దాని రాత మారదు. క్వాలిటీ గురించి అత్తయ్యతో బ్యాడ్గా చెప్పి కాంట్రాక్ట్ రద్దు చేయించాలని ఏదో ప్లాన్ వేశావు. నువ్విలాంటిదేదో చేస్తావని ముందే ఊహించి ఆ శాంపిల్ పీస్ని డైరెక్ట్గా ఇంటికే తెప్పించాను. అత్తయ్య మావేల ఆశీర్వాదం తీసుకున్నాను. ఓ, నాకు తెలియకుండా ముందే ప్లాన్ చేశావన్నమాట. పథకం ప్రకారం శాంపిల్ పీస్ తెప్పించి అది మా అమ్మ కంటపడేలా ధనరాజ్ ఫోటో ముందు పెట్టి కావాలనే గేమ్ ఆడావన్నమాట. సూపర్ సూపర్! ప్లాన్లు చేయడాలు, గేమ్లు ఆడాలు నీకు అలవాటేమో, నాకు కాదు. అయినా నువ్వు చెడగొట్టడానికి ప్లాన్స్ చేస్తావు, నేను జెన్యున్గా చేశాను.
మావయ్య అత్తయ్యల ఆశీర్వాదం కోసం చేశాను. అయినా నువ్వు చెప్తే అత్తయ్య కాంట్రాక్ట్ ఎలా క్యాన్సిల్ చేస్తుందనుకున్నావు? నా మీద కోపంతో చేస్తుంది అని అనుకుంటున్నావా? నిజమే, అత్తయ్యకి నా మీద కోపం ఉంది. కోపం మాత్రమే ఉంది, ద్వేషం లేదు. కోపంలో ప్రేముంటుంది, ద్వేషంలో పగుంటుంది. అత్తయ్య నేను శత్రువులం కాదు, అత్త కోడళ్ళం. అది నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు అత్తయ్యకు నా మీదున్న కోపాన్ని వాడుకుని వరుసగా తప్పుల్ని చేస్తున్నావు. మొన్న స్టాఫ్ని కొనాలని ఫూల్వయ్యావు, నిన్న కాంట్రాక్టర్స్ని బెదిరించి పిచ్చోడువయ్యావు, ఈరోజు బఫూన్వయ్యావు. మొన్న ఇది నా సామ్రాజ్యం అని అన్నావు, కానీ నీ కోట బీటలు వారే సమయం వచ్చేసింది. రచ్చ గెలవలేక ఇల్లు గెలవాలి అనుకున్నావు. ప్రాజెక్టు పూర్తి చేసి నేను రచ్చ గెలిశాను. ఆయన్నింటికి రప్పించి ఈ ఇంటిని గెలుస్తాను. ఫైనల్గా గెలిచేది నేనే, నువ్వు విలన్గానే మిగిలిపోతావు. బుద్ధి మార్చుకోకపోతే బఫూన్గా మిగిలిపోతావు. ఇది నా మాట కాదు, ఆ భగవంతుడు రాసిన తలరాత. దీన్నెవ్వరూ మార్చలేరు. నువ్వు ఎమోషన్గా చెప్పినా చాలా కామెడీగా ఉంది మీనాక్షి. నవ్వాగట్లేదు. నన్ను బఫూన్ అని చెప్పి నువ్వు జోకర్లా మాట్లాడుతున్నావేంటి? ఏంటేంటి 400 crores ప్రాజెక్టును పూర్తి చేస్తావా, కృష్ణి ఇంటికి రప్పిస్తావా? అమ్మా మీనాక్షి, నీ చేప కళ్ళని డాల్ఫిన్ కళ్ళగా చేసి చూడమ్మా. ఇది బెడ్రూమ్ కాదు, టెర్రస్. ఇప్పుడు రాత్రి కాదు, పగళ్ళు. నువ్వు కంటున్నది కల కాదమ్మా, నీ కళ్ళ ముందున్న ఈ నిలువెత్తు నిజం. ప్రాజెక్ట్ని పూర్తి చేస్తావో లేదో తెలియదు, కానీ కృషిని మాత్రం ఈ ఇంటికి రప్పించలేవు. ఇక వాడు కనపడ్డు. ఒకవేళ కనిపించి నువ్వు వాడి కాళ్ళ వేళ్ల పడ్డా, వాడు ఈ ఇంటికి రాడు. వచ్చినా నేను ఈ ఇంట్లో ఉండగా వాడుండడు. ఇది నువ్వు మర్చిపోతున్నా. నువ్వు ఉండగా ఆయన ఇంటికి రారు, అందుకే నిన్ను వెళ్ళగొట్టేసి ఆయనకి వెల్కమ్ చెప్తాను. నన్ను ఈ ఇంటి నుంచి పంపించేస్తావా? మరి ఆయన ఇంటికి రావాలి కదా, నువ్వు ఉంటే రాడు కదా. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి, నన్ను ఎలా పంపిస్తావు? పంపించడం అంటే గౌరవంగా సాగనంపినట్టు కాదు, మెడపట్టి బయటికి గెంటేస్తాను. నేను ఎవరనుకుంటున్నావు? బలరామ్, బలరామ్. నన్ను గెంటేస్తే మా అమ్మ ఊరుకుంటుంది అనుకున్నావా? అత్తయ్యతోనే గెంటిస్తాను. ఏ ఫ్యామిలీనైతే నాకు దూరం చేశావో అదే ఫ్యామిలీని నీకు దూరం చేస్తాను. ఆ ఫ్యామిలీయే నిన్ను అసహించుకుని నీ పైన ఉమ్మేసేలా చేస్తాను. నిన్ను మెడపట్టి బయట గెంటించి ఆయన అడుగులు ఈ ఇంట్లో పడేలా చేస్తాను. నువ్వు వెళ్ళిపోవడం, ఆయన అడుగు పెట్టడం జరిగి తీరుతుంది, ఇది ఫిక్స్. నువ్వెన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసినా మారని నీ ఫేట్ ఇది. బలరామ్, నువ్వు రాళ్లు విసిరితే నేను రక్తం కారేలా దెబ్బలు తగిలించుకోను, ఆ రాళ్లతో ఇల్లు కట్టుకుంటాను. ప్రాజెక్టు విషయంలో నువ్వేం ప్లాన్ చేసినా అది నాకు ప్లస్ అయ్యేలా చేసుకుంటాను. నా కళ్ళు చేప కళ్ళే, కానీ నా చేతలు షార్క్ అంటే స్పీడ్. నమిలి పారేస్తాను. బై ది వే, ఫోన్ పగలు కొడితే ప్రాజెక్ట్ ఆగదు, ఎవ్వరికి ఫోన్ చేసినా కూడా ఆగదు.
వెయిటింగ్తో చిరాకు వచ్చేస్తుంది. ఇంకా పిలవరేంటి? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా కూడా ఇంకా పిలవరేంటి? సార్ మీరు అలా లేవకండి సార్, కూర్చోండి సార్. ఏంటండి కూర్చొని కూర్చొని ఇక్కడే సెల అయిపోయేలా ఉన్నానండి. అయినా ఇది ఇంటర్వ్యూకి పిలిచినట్లేదండి, ఏదో వెయిట్ చేయించడానికి పిలిచినట్టుగా ఉంది. అయినా మీ మేడం అంత బిజీ ఏంటండి? ఇంటర్వ్యూ చేయడానికి 10 నిమిషాలు టైం కూడా లేదా ఆవిడకి? ప్లీజ్ సార్, ఫస్ట్ మీరు కూర్చోండి. సరే మీరు వెళ్ళి కూర్చోండి, వెళ్ళి కూర్చోండి. బా, ఏం జాబో ఏంటో కానీ చంపేస్తున్నారా బాబు. సంతకాలు పెట్టాల్సిన అర్జెంట్ ఫైల్స్ ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి అతన్ని ఎందుకు గమనిస్తోంది? అసలు మేడం ప్లాన్ ఏంటో, నెక్స్ట్ ఏం చేయబోతోందో ఏం అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. అదే మేడం, మీరు చూస్తున్నారు కదా. వాట్ డు యు మీన్? అంటే మేడం, అతను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఫీల్ అవుతాడేమో మేడం. అవుతాడేమో కాదు, ఆల్రెడీ అవుతున్నాడు. అది కాదు మేడం, అతనికి జాబ్ ఇవ్వాలని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కదా. మరి ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఐ హేట్ జోక్స్, డోంట్ ఫర్గెట్ దాట్. ఇందులో జోక్ ఏముంది మేడం? ఈ మాయా సామ్రాజ్యంలో మగాడనే మాట వినపడ్డానికే వీల్లేదు. మరి అలాంటి మగవెదవకి జాబ్ ఇస్తానని ఇంత ఫులిష్గా ఎలా ఆలోచించావు? మరైతే అతన్ని మాయా ఈగోని టచ్ చేస్తే దాని రియాక్షన్ ఎంత సివియర్గా ఉంటుందో చెప్పడానికి పిలిపించాను. ఇంకోసారి మాయాతో పెట్టుకోవడం కాదు కదా. అసలు మాయా అనే పేరు గుర్తొస్తేనే వాడు భయపడిపోవాలి. నేను చెయ్యబోయే అవమానం వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. వాడిని పిలువు. ఓకే మేడం. ప్రీతి, ఆ చైర్స్ రిమూవ్ చేయించు. ఎస్ మేడం. హలో మేడం, మిమ్మల్ని రమ్మంటున్నారు. నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని కూడా ఎందుకండి అంత సీరియస్గా చెప్తారు? ఏం పర్లేదు, నవ్వండి. నవ్వితే మీరు చాలా బాగుంటారు. బిస్కెట్ లేసిన చాలు, పదండి. మొత్తానికి పిలిచారు, పదండి. రండి. రండి, మేడం లోపల ఉన్నారు. మేడం లోపల ఉన్నారు, వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ.
జరిగిందన్నది మీ పిఎం మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. యాక్చువల్గా ఓ పెద్ద ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉండి మీకు చెప్పే టైం కూడా లేదు, అందుకే పర్మిషన్ లేకుండానే ఆ కొత్త కారుని తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ నీ వల్ల ఆ కార్ తగలబడిపోయింది. వాట్? నా వల్ల? నా వల్ల కార్ తగలబడిపోవడం ఏంటి మేడం? ఎస్, నీ వల్లే. ఏంటి ఎక్స్పెక్ట్ చేయలేదా నేనుంటానని? అండ్ వన్ మోర్ షాకింగ్ థింగ్, నువ్వనుకుంటున్నట్టు ఆ కార్ యాక్సిడెంట్లుగా తగలబడిపోలేదు, నేనే వాంటెడ్లీ తగలబెట్టాను. జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ నీ వల్లే తగలబెట్టేశాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా వల్ల కార్ తగలబెట్టేయడం ఏంటి మేడం? అయినా నేనేం చేశానని? కార్ని టచ్ చేసావు. కార్ని టచ్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నాకు ఏదైతే అసహ్యమో నువ్వు అదే చేశావు, అందుకే తగలబెట్టేశాను. ఏమండి, ఒక పెద్ద ఆయన ప్రాణాలు కాపాడడం కోసం తీసుకెళ్లానండి, ఇంత చిన్న విషయానికే కార్ తగలబెట్టేస్తారా? వాడు కూడా మగాడే కదా, ఒక మగవెదవని కాపాడడం కోసం నా కార్ని తీసుకెళ్తావా? అందుకే మగాడు టచ్ చేసిన ఏ వస్తువు అయినా సరే నా ముందు మస్ అయిపోవాల్సిందే. షట్ అప్. ఒక పెద్ద ఆయన పట్టుకుని వాడు వీడు అని మాట్లాడతావా? సంస్కారమే లేదా నీకు? ఆయన సంస్కారం గురించి నీకు చెప్పడం ఏంటి అసహ్యంగా? ఒక గుడ్డి వ్యక్తిని రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా కిందకు తోసేసినప్పుడే అర్థమైంది నీ సంస్కారం ఏంటి అన్నది. షట్ యువర్ మౌత్. ఎక్కడున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నువ్వు నా దగ్గరికి జాబ్ కోసం వచ్చావు, కానీ నేను మాత్రం నిన్ను జాబ్ చేయడం కోసమనే నేను ఇంతసేపు వెయిట్ చేశాను, కానీ నీలాంటి క్యారెక్టర్ లేని దానికోసం ఇంతసేపు వెయిట్ చేసిందని సిగ్గుపడుతున్నాను. ఎస్, దిస్ ఇస్ ట్రూ. నీలాంటి మెంటల్ దాని దగ్గర జాబ్ చేయడం కంటే దరిద్రం మరొకటి ఉండదు. దానికంటే ఏ కూలి పని చేసుకుంటే గౌరవంగా బతకొచ్చు. యూ బ్లడీ హోల్డ్ యువర్ టంగ్. నేను కూడా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలను, కానీ ఒక ఆడపిల్లతో అలా మాట్లాడకూడదన్న సంస్కారంతో ఆగుతున్నాను. నిన్ను రోడ్డు మీద చూసినప్పుడు నీకు పొగరు మాత్రమే ఉంది అనుకున్నాను, కానీ పిచ్చి కూడా ఉందని ఇప్పుడే అర్థమైంది. ఏంటి, మగాడు టచ్ చేశాడని కార్ తగలబెట్టేస్తావా? మరి నీ హ్యాండ్ని టచ్ చేశాను కదా, దాన్ని తగలబెట్టలేదే? కార్ కాబట్టి సింపుల్గా తగలబెట్టగలిగావు, బాడీ కాబట్టి కాపాడుకున్నాం. మరి దీనికి ఎందుకు మగాళ్ళంటే ద్వేషం అని ఓ బిల్డప్ కబుర్లు చెప్తున్నావు? క్రిష్, క్రిష్. అవునమ్మా, అతనికి లేట్గా రావడం ఏమన్నా హ్యాబిటా ఏమిటి? ఆల్మోస్ట్ మీటింగ్ టైం అయిపోయింది, ఇంకా రానింటే మాత్రం. లైఫ్ లాంగ్ నాతో కలిసి నడవడం ఇష్టం లేదని, నా మీద ద్వేషంతో దూరంగా వెళ్ళిపోయారు. అది మామూలు మెంటల్ కాదు తాతయ్య, నేను తన కారుని టచ్ చేశానని తన కార్నే తగలబెట్టేసుకుంది.
తనకి మగాళ్ళంటే ద్వేషం అనే పిచ్చి జబ్బు ఒకటి ఉందంట. మాయ ఆఫీసులోకి ఒక మగాడు అడుగు పెట్టడమా?